జనసేన నేతలతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ ఆత్మీయ భేటీ అయ్యారు. నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి, మనుక్రాన్స్ రెడ్డి, నగర అధ్యక్షుడు సుజయ్ బాబులను వారు మర్యాద పూర్వకంగా కలిశారు. ముందుగా వేమిరెడ్డి నారాయణ బీదలను మనుక్రాన్స్ రెడ్డి సాల్వాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఇరువురు జిల్లా రాజకీయాలు రానున్న ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని నారాయణ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని, పిల్లల భవిష్యత్ అంధకారంలో పోయిందని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు. అందుకే జనసేన బీజేపీ టీడీపీ కలయిక జరిగిందని చెప్పారు. ప్రజలకు సుపరిపాలన ఇవ్వాలన్న మంచి ఉద్దేశంతోనే అందరం కలిశామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చాక జన సైనికులకు ప్రతి ఒక్కరికి విలువలతో పాటు గౌరవం ఇస్తామని, ఆ బాధ్యతను తీసుకుంటానని వారికి నారాయణ హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో అందరూ సమన్వయంతో పనిచేయాలన్న ఉద్దేశంతోనే ఈ పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని మనుక్రాంత్ రెడ్డి అన్నారు. 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఉమ్మడి అభ్యర్థులతో సమావేశమై జనసేన టీడీపీ ఎలా ముందుకెళ్లాలా, ఎలా పనిచేయాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చిస్తామని ఆయన చెప్పారు. గత 6 ఏళ్లుగా నెల్లూరులో జనసేన నేతలు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నామని మనుక్రాంత్ రెడ్డి గుర్తు చేశారు. కరోనా సమయంలో ప్రజలకు జనసేన చేసిన సేవలు ఎనలేనివని చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమితో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రజా సేవకుడని, ఆయన ఎన్నో దైవ సేవా కార్యక్రమాలు చేస్తుంటారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా వేమిరెడ్డిని, ఎమ్మెల్యేగా నారాయణన్ని భారీ మెజారిటీతో గెలిపించుకుని ప్రతి ఒక్కరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు పాల్గొన్నారు. అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో. గత 5 సంవత్సరాల్లో జరిగిన పరిపాలన అరాచక పాలనని ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లవాడి నుంచి వృద్ధుల దాకా ప్రతి ఒక్కరి నోట ఉండే డిస్కషన్ అరాచక పాలన, అరాచక పాలన. డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది. పిల్లల భవిష్యత్తు అంధకారం కాబోతుంది. ఆ ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ప్రజలైతే అన్ని రకాలుగా సఫర్ అవుతున్నారు. ఒక రకం కాదు, అన్ని రకాలుగా సఫర్ అవుతున్నారు. అటువంటి సమస్య ఫ్యూచర్లో లేకుండా ఉండటం కోసంగా ఈరోజు జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలు సమన్యంగా కలిసి రాష్ట్రంలో 2014లో పోటీ చేస్తున్నారు. ఇది కేవలం ఈ రాష్ట్రాన్ని కాపాడేది, ఎందుకంటే రాష్ట్రానికి ఒక్క ఇండస్ట్రీ రావట్లా, ఉన్న ఇండస్ట్రీస్ వెళ్ళిపోతున్నాయి. ఇండస్ట్రీస్ రానప్పుడు ఫ్యూచర్లో ఎవరికి ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు రావాలంటే ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్ కావాలి. ఇండస్ట్రీస్ డెవలప్ కాకుండా ఇప్పుడు కూడా యువత యొక్క ఫ్యూచర్ అంధకారం అవుతుంది. ఆ ఉద్దేశంతో ఈ 3 పార్టీలు కలయిక జరిగింది. ఖచ్చితంగా 2024లో అత్యధిక సీట్లతో, అత్యధిక మెజారిటీతో ఈ 3 పార్టీల కలయికతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అందరికీ కూడా ఎలా చేస్తారు.